ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టియే ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. సో పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు కుడ్ గురించి తెలుసుకుందాం. మీకు కుడ్ గురించి పూర్తిగా తెలుసా? మీరు కుడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. కుడ్ అనేది ఫోర్ కాంబినేషన్స్లో వాడుకలో ఉంది. ఓకే, కుడ్ యొక్క ఫోర్ కాంబినేషన్స్ అనేవి వాడుకలో ఉన్నవి. ఈ ఫోర్ కాంబినేషన్స్ ఏంటి, ఎలా ఉపయోగిస్తారో మీరు తెలుసుకున్నట్లయితే మీకు కుడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయినట్లే. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఆ కాంబినేషన్స్ ఏంటి అసలు. సో ఫస్ట్ కాంబినేషన్ కుడ్ బి ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్, కుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, కుడ్ బి ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్, కుడ్ ప్లస్ బేస్ ఫామ్. ఓకే, సో ఈ నాలుగు కాంబినేషన్స్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నట్లయితే మీకు కుడ్ గురించి పూర్తిగా అర్థమైపోయినట్లే లెక్క. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ఉదాహరణలతో సహా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ కుడ్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, దీనికి సంబంధించిన పాజిటివ్ ఉదాహరణలు, పాజిటివ్ ఎగ్జాంపుల్స్. సో ఐ కుడ్ బి ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండగలను. యూ కుడ్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండగలవు. హీ కుడ్ బి ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండగలడు. షీ కుడ్ బి మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండగలదు. దే కుడ్ బి అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండగలరు. ఇట్ కుడ్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఈ డాక్టర్ చేత నయం చేయబడి ఉండగలదు లేదా నయం కాబడి ఉండగలదు. సో ఇలా మనం పాజిటివ్స్లో ఈ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే ఐ కుడ్ బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండలేను. యూ కుడ్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేవు. హీ కుడ్ నాట్ బి ఇన్సల్టెడ్ బై ఆల్, లేదా హీ కుడ్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండలేడు. షీ కుడ్ బి నాట్ వెరీ సారీ మ్యారీడ్ బై రామా, షీ కుడ్ బి నాట్ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండలేదు. దే కుడ్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేరు. ఇట్ కుడ్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేదు. సో ఇలా మనం కాంబినేషన్ ఈ యొక్క కాంబినేషన్ని నెగటివ్స్లో ఇలా ఉపయోగిస్తాం. ఇప్పుడు క్వశ్చన్స్లో చూద్దాం. కుడ్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండగలనా? కుడ్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండగలవా? కుడ్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండగలడా? కుడ్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండగలదా? కుడ్ బి దే అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండగలరా? కుడ్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండగలదా? సో ఇలా క్వశ్చన్స్లో వాడతాం. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. కుడంట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండలేనా? కుడంట్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేవా? నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేవా? కు
కుడంట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండలేడా? కుడంట్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండలేదా? కుడంట్ బి దే అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేరా? కుడంట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేదా? సో ఇలా మనం ఫస్ట్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ని చూసినట్లయితే కుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఐ కుడ్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. యూ కుడ్ బి వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావు. హీ కుడ్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడు. షీ కుడ్ బి గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉంటుంది. దే కుడ్ బి ఆస్కింగ్ ఎవ్రీవన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారు. ఇట్ కుడ్ బి వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుంది. సో ఇలా పాజిటివ్స్లో వాడతాం. ఇప్పుడు ఒకసారి నెగటివ్స్ని గమనించండి. ఇట్ కుడ్ బి నాట్ వెయిటింగ్ ఫర్ యూ, ఇది నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండదు. లేదా ఐ కుడ్ బి నాట్ వెయిటింగ్ ఫర్ యూ, నేను అతడి కోసం నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండను. యు కుడ్ బి నాట్ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవు. హీ కుడ్ బి నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండడు. షీ కుడ్ బి నాట్ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉండదు. దే కుడ్ బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండరు. ఇట్ కుడ్ బి నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదు. సో ఇలా మనం నెగటివ్స్లో ఈ కాంబినేషన్ని వాడతాం. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. కుడ్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటానా? కుడ్ బి యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావా? కుడ్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడా? కుడ్ బి షీ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉంటుందా? కుడ్ బి దే ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారా? కుడ్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుందా? సో ఇలా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో వాడతాం. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. కుడంట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండనా? కుడంట్ బి యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవా? కుడంట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండడా? కుడంట్ బి షీ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉండదా? కుడంట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండరా? కుడంట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదా? సో ఇలా మనం ఈ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు కుడ్లో థర్డ్ కాంబినేషన్ కుడ్ బి ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్ చూసినట్లయితే ఐ కుడ్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉండగలను. యూ కుడ్ బి హియర్ ఎట్ 2 PM, నీవు రేపు రెండు గంటలకు ఇక్కడ ఉండి ఉండగలుగుతావు. హీ కుడ్ బి ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండి ఉండగలుగుతాడు. షీ కుడ్ బి వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉండగలుగుతుంది. దే కుడ్ బి ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉండగలరు. ఇట్ కుడ్ బి ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండి ఉండగలుగుతుంది. సో ఇప్పుడు నెగటివ్స్ చూడండి. ఐ కుడ్ నాట్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉండలేను. యూ కుడ్ నాట్ బి హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండలేవు.
హీ కుడ్ నాట్ బి ఇన్ చెన్నై. అతడు చెన్నైలో ఉండి ఉండలేడు. షీ కుడ్ నాట్ బి వెరీ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉండి ఉండలేదు. దే కుడ్ నాట్ బి ఇన్ డేంజర్. వారు అపాయంలో ఉండి ఉండలేరు. ఇట్ కుడ్ నాట్ బి ఇన్ ద హౌస్. అది ఇంట్లో ఉండి ఉండలేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్. కుడ్ బి ఐ బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉండి ఉండగలనా. కుడ్ బి యూ హియర్ ఎట్ 2 PM. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండగలుగుతావా. కుడ్ బి హీ ఇన్ చెన్నై. అతడు చెన్నైలో ఉండి ఉండగలుగుతాడా. కుడ్ బి షీ వెరీ బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉండి ఉండగలుగుతుందా. కుడ్ బి దే ఇన్ డేంజర్. వారు అపాయంలో ఉండి ఉండగలుగుతారా. కుడ్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఇది ఇంట్లో ఉండి ఉండగలుగుతుందా. సో ఇలా ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. కుడంట్ బి ఐ బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉండి ఉండలేనా. కుడంట్ బి యూ హియర్ ఎట్ 2 PM. నీవు రెండు గంటలకు ఇక్కడ ఉండి ఉండలేవా. కుడంట్ బి హీ ఇన్ చెన్నై. అతడు చెన్నైలో ఉండి ఉండలేడా. కుడంట్ బి షీ వెరీ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉండి ఉండగలదా. కుడంట్ బి దే ఇన్ డేంజర్. వారు అపాయంలో ఉండి ఉండలేరా. కుడంట్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఇది ఇంట్లో ఉండి ఉండలేదా. సో ఇలా మనం కుడ్కి సంబంధించిన 3rd కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు 4th కాంబినేషన్ని గమనించినట్లయితే కుడ్ ప్లస్ బేస్ ఫామ్. ఐ కుడ్ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలిసి ఉండగలను. యూ కుడ్ డూ ఇట్. నీవు దానిని చేసి ఉండగలవు. హీ కుడ్ లెర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బును సంపాదించగలిగి ఉండగలడు. షీ కుడ్ గెట్ ఏ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండగలదు. దే కుడ్ పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండగలరు. ఇట్ కుడ్ కమ్ సూన్. ఇది త్వరగా వచ్చి ఉండగలదు. ఐ కుడ్ నాట్ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలిసి ఉండలేను. యూ కుడ్ నాట్ డూ ఇట్. నీవు దానిని చేసి ఉండలేవు. హీ కుడ్ నాట్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండలేడు. షీ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండలేదు. దే కుడ్ నాట్ పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండలేరు. ఇట్ కుడ్ నాట్ కమ్ సూన్. ఇది త్వరగా రాలేదు లేదా వచ్చి ఉండలేదు. క్వశ్చన్స్ చూడండి. కుడ్ ఐ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలిసి ఉండగలనా. కుడ్ యూ డూ ఇట్. నీవు దాన్ని చేసి ఉండగలవా. కుడ్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండగలడా. కుడ్ షీ గెట్ ఎ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండగలదా. కుడ్ దే పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండగలరా. కుడ్ ఇట్ కమ్ సూన్. అది త్వరగా వచ్చి ఉండగలదా. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చూడండి. కుడంట్ ఐ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలిసి ఉండలేనా. కుడంట్ యూ డూ ఇట్. నీవు దాన్ని చేసి ఉండలేవా. కుడంట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండలేడా. కుడంట్ షీ గెట్ ఏ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండలేదా. కుడంట్ దే పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండలేరా. కుడంట్ ఇట్ కమ్ సూన్.
అది త్వరగా వచ్చి ఉండలేదా? సో చూసారుగా, ఇలా ఈ కాంబినేషన్స్ని ఉపయోగిస్తారు. సో అసలు ఈ కాంబినేషన్స్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగిస్తారో కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. శ్రద్ధగా విని ఉంటే మీకు ఇప్పుడు కుడ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ నాలుగు కాంబినేషన్స్ తప్పించి ఇంకా వేరే ఏవి కుడ్కి సంబంధించి వాడుకలో లేవు. మీరు ఏ వాక్యాన్ని తీసుకున్నా కూడా ఈ నాలుగింటిలో నుంచే ఏదో ఒకటి అయి ఉండాలి. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.